హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి టాప్ ఎమ్ఎన్సీ కంపెనీ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ వీడియోస్లో చెక్ చేసాం చాలా ఎమ్మెన్సీ కంపెనీస్ నుంచి మేమైతే మీకు వీడియోస్ చేసాం అలాగే ఈరోజు కూడా హెచ్ఎన్ఆర్ కంపెనీ నుంచి మనకైతే నోటిఫికేషన్ ఒకటి ఉంది సో ఏంటా నోటిఫికేషన్ కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మిస్ అవ్వకన్నా ఎండ్ వరకు చూడండి మీకైతే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా సో ఇక్కడ చూసినట్టయితే మనం ఈ అజెన్సర్ కంపెనీ రిజిస్టర్ ఫామ్లోకి అయితే వచ్చేసాం అంటే నేను డిస్క్రిప్షన్లో మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అది మీరు క్లిక్ చేసి వచ్చినట్టయితే స్టార్టింగ్ హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు అలా కిందకి స్క్రాల్ చేస్తే మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది వెబ్సైట్ నుంచి సో ఇక్కడ మీరు చూసారు కదా రిజిస్ట్రేషన్ ఫామ్ ఇక్కడ నుంచి మీరైతే జాబ్కి అప్లై చేసుకోవచ్చు సో ఏంటి డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చూసేద్దాం ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ కైతే వీళ్ళు జాబ్ రోల్ అనేది ఫిక్స్ చేసి ఉన్నారు సో దీనికైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఏంటి ఏంటి ఆ జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి ఆ రోల్స్ ఏంటి అనేది ఒక్కసారి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఇండస్ట్రీలోకి వెళ్ళాక ఇన్ కేస్ ఆ కంపెనీలో సెలెక్ట్ అయితే మనకి ఏ ఏ సెక్టార్స్లో జాబ్స్ ఉంటాయనేది వీళ్ళు చెప్తున్నారు మనం ఏంటి చేయాలి ఏ రోల్ ఉంటుందని మనకి రోల్స్ అయితే ఇక్కడ ఫోర్ మెన్షన్ చేశారు ఒకటి యాప్ అండ్ క్లౌడ్ ఇంజనీరింగ్లో చేయాలి నెక్స్ట్ ప్రాజెక్ట్ అండ్ కంట్రోల్ సర్వీసెస్లో చేయాలి నెక్స్ట్ లో అండ్ నో కోడ్ యాప్ డెవలప్మెంట్లో చేయాలి లాస్ట్ టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీరింగ్లో మనం అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది సో ఇది మెయిన్ మెయిన్గా వాళ్ళు రోల్స్ అయితే ఇచ్చారు వీటిలో మనం గా వర్క్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మనం సెలెక్ట్ చేసిన సెలెక్ట్ అయినట్టయితే సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి మనకి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ మెనీ స్ట్రీమ్స్ అని ఇచ్చారు ఇది మెయిన్లీ డిగ్రీ వాళ్ళ కోసం సో డిగ్రీ చేసుంటే మీరు బీఎస్సి కానీ బీసీఏ కానీ బిఏ బీకామ్ ఏ గ్రాడ్యుయేట్ అయినా ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఏ గ్రాడ్యుయేట్ అయినా మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు సో డిగ్రీ వాళ్ళు మిస్ చేయకండి ట్వంటీ 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 వన్ గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు సో లేట్ చేయకండి డిగ్రీ వాళ్ళకి అసలే ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీరైతే దీనికి అప్లై చేసుకోండి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు అట్లీస్ట్ అప్లికేషన్ అప్పుడు కాకపోయినా ఆన్ బోర్డింగ్ అప్పుడు ఉంచుకోకండి క్లియర్ చేసుకోండి ఎడ్యుకేషన్ గ్యాప్ అయితే వీళ్ళు మ్యాక్సిమం వన్ ఇయర్ అని చెప్తున్నారు చూసుకోండి అది కూడా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వీళ్ళ వెబ్సైట్ నుంచి మీరు అంటే ఈ కంపెనీ రిలేటెడ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కానీ అసైన్మెంట్ ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసి ఉండకూడదు అదొక్కటి చూసుకొని మీరు అయితే అప్లై చేసుకోండి సో యాప్లిట్యూడ్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే అనేది లాస్ట్ పాయింట్స్ ఉంటుంది మీరైతే ఒకసారి నోటిఫికేషన్లోకి వెళ్ళి తెలుసుకోండి ఇదైతే ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ ఆర్ రిలేటెడ్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను సో మనకు ఆల్రెడీ చెప్పాను కదా మన జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ సో డిగ్రీ వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను వాళ్ళైతే ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి సో దట్స్ ఇట్ గాయస్ ఇది మన హెచ్ఎన్సార్ నోటిఫికేషన్కి రిలేటెడ్ एक्सप्लेनेशन थे సో ఇన్ కేస్ ఎలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ కావాలనుకుంటే మన అయితే సబ్స్క్రైబ్ చేయండి రోజు మీకు ఫ్రీ కోర్సెస్కి రిలేటెడ్ కానీ జాబ్స్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కానీ లేకపోతే ట్రైనింగ్కి సంబంధించిన కానీ రిజల్ట్కి సంబంధించిన కానీ ఎవ్రీథింగ్ మీకు అయితే మేము ప్రొవైడ్ చేస్తాం సో మిస్ అవ్వకూడదంటే డెఫినెట్గా మన అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ జాబ్ నోటిఫికేషన్కి రిలేటెడ్ లింక్స్ అయితే నేను మన టెలిగ్రామ్లో అగైన్ మన ఆల్ సోషల్ మీడియా వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాం దాంతోపాటు వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు అయితే ఈ లింక్ అవైలబుల్ ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్